కోమటిరెడ్డి బ్రదర్స్ పై నక్రేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం. కోమటిరెడ్డి బ్రదర్స్ ను విమర్శించే స్థాయి నైతిక హక్కు లింగయ్యకు లేదన్నారు. ఓటమి భయంతోనే డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. చిరుమర్తి లింగయ్యకు కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ భిక్ష పెట్టారన్నారు వేముల వీరేశం. వర్గంలో వారు వన్ సైడ్ అయింది, వారు వన్ సైడ్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థికి కాళ్ళ కింద మట్టి ఎగిరిపోయి ఓటమిని ఒప్పుకోలేక ఆడలేక మధ్యలో ఓటమన్నట్టుగా కోమటిరెడ్డి బ్రదర్స్ పైన అసత్యపు అబద్ధపు ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఆరోపణ చేసే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి లింగయ్యకు లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. వారి పుణ్యమా అని, వారి దయాదాక్షిణాల కింద, వారి దయాగుణంతో వారు పేదవాళ్ళను ప్రేమించి పేదవాళ్ళను ప్రోత్సహించేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి 2-3 సార్లు టికెట్ ఇప్పించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పరిస్థితి దేశంలో ప్రపంచంలో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈరోజు ఏ గ్రామానికి పోయినా పైసలు ఇచ్చినా కానీ జనం వచ్చే పరిస్థితి లేదు, పైసలు ఇచ్చినా కానీ కార్యకర్తలు నాయకులు తనతో ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఆడలేక మధ్యలో ఓటం అని చెప్పేసి ఈ ఎన్నికల్లో గెలవలేక ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడలేక కోమటిరెడ్డి బ్రదర్స్ పైన చేస్తున్నటువంటి ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక కూటరాయి దియలేనైనా ఏటరాయి దియబోయినట్టు ఇక ఇక్కడ ప్రచారం చేయడాట రేపటి నుంచి పోయి నల్గొండ మునుగోడులో ప్రచారం చేసి వాళ్ళను కోమటిరెడ్డి బ్రదర్స్ను ఓడగొట్టడం కోసమే ప్రయత్నం చేస్తాం. ఈయన ఏదో ప్రపంచ నాయకుడిలాగా ఒక సెలబ్రిటీలాగా ఒక దేశ నాయకుడిలాగా ఫీల్ అవుతుండు. నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో ముఖం చూసుకొని వారి గురించి మాట్లాడితే బాగుంటుందని నేను